ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం గర్ల్స్ హైస్కూల్లో బీజేపీ జనసేన సంయుక్తంగా బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సప్త సహ కార్యక్రమంలో నాలుగవ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు వసుంధరాదేవి, టౌన్ కార్యదర్శి వెంకట్ నాయుడు, జనసేన కార్యదర్శి మంజు తదితరులు పాల్గొన్నారు. టౌన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నడిచేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి పేరు విన్న వెంటనే యువకులంతా కూడా అత్యంత ఉత్సాహంగా ఇవాళ రక్తదాన శిబిరంలో పాల్గొనడం, అటువంటి పాల్గొని రక్తాన్ని దానం చేస్తున్నారు. ఎంతోమంది పేదలకి ఈ రక్తదానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఈరోజు రక్తదానం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇదే కాకుండా వారం అంటే రోజు చేస్తున్నాము, తర్వాత వెనక మూడు రోజులు కూడా సేవా సప్తాహ అని వారం రోజులు కార్యక్రమం చేశాము. ముందు రోజు అంబేద్కర్ కాలనీలో పాలు వాటి బ్రెడ్ అవి ఇప్పించడం జరిగింది. రెండో రోజు మొక్కలు నాటాము, మూడో రోజు స్వచ్ఛ భారత్ ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. ఇవాళ మన దేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఒక అత్యున్నత స్థానాన్ని కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలో ఈ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాము. మంచి స్పందన వస్తుంది. మోడీ గారి సేవా సప్తాహం ఇది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఈ రక్తదాన శిబిరానికి మాకు సహాయ సహకారాలు